పేదల నాయకుడు కార్మిక నేత సుదీర్ఘ రాజకీయ జీవితంలో జననేతగా పేరు తెచ్చుకున్నారు కాకా వెంకటస్వామి తెలంగాణ స్వప్నం సాకారమయ్యేదాకా జీవించే ఉంటానని ధీమాగా చెప్పిన కాకా తెలంగాణ ఏర్పాటును కళ్ళారా చూశారు కాకాగా పేదలు ముద్దుగా పిలుచుకునే గడ్డం వెంకటస్వామి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ సాకారం వరకు చరిత్రను ప్రత్యక్షంగా చూసి కీలక పాత్ర పోషించిన రాజకీయ దిగ్గజం స్వాతంత్రం వచ్చాక అట్టడుగు స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన దళిత నేత కాకా పాతతరం రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా నిలిచారు కాకా వెంకటస్వామి తెలంగాణ ఏర్పాటు కోసమే బతికున్నానని చెప్పుకున్న రాజకీయ కురువృద్ధుడు కాకా ఆయనకు ఇద్దరు కుమారులు వినోద్ వివేక్ ముగ్గురు కుమార్తెలు విశ్వశాంతి వీణ విజయలక్ష్మి పాత కొత్తతరం రాజకీయాలకు వారధిగా నిలిచిన గడ్డం వెంకటస్వామి 1929 అక్టోబర్ 5న హైదరాబాద్లో జన్మించారు తల్లిదండ్రులు మల్లయ్య పెంటమ్మ నిజాం సైన్యంలో కొంతకాలం జవానుగా పనిచేసిన తండ్రి మల్లయ్య తర్వాత బయటికొచ్చి నిర్మాణ కూలీగా మారారు పేదరికంలో పుట్టి పెరిగిన వెంకటస్వామి చిన్న వయసులోనే నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు మొదట్లో ఆర్య సమాజ్లో తర్వాత రామానంద తీర్థ శిష్యుడిగా కాంగ్రెస్లో క్రియాశీల కార్యకర్తగా ఎదిగారు పోరాటంలో ఆయన జైల్లో ఉన్నప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది హైదరాబాద్ విలీనం తర్వాత రాజకీయం వదిలేసి కుటుంబం కోసం కూలీగా పనిచేశారు వెంకటస్వామి తర్వాత వ్యాపారంలో కాస్త స్థిరపడ్డాక మళ్లీ రాజకీయంలో క్రియాశీలకంగా పనిచేశారు పేదల కోసం గుడిసెల పోరాటం కార్మికుల హక్కుల కోసం పోరాటాలతో జనం నాయకుడిగా ఎదిగిన వెంకటస్వామి అందరూ ప్రేమగా పిలుచుకునే కాకాగా గుర్తింపు పొందారు జనంలో ఆయనకున్న గుర్తింపు చూసి ముఖ్యమంత్రి స్థాయి లీడర్లు కూడా గౌరవించేవారు కాంగ్రెస్లో సామాన్య కార్యకర్తగా జీవితం ప్రారంభించిన ఆయన నాటి ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఎదిగారు 1957లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాకా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా పిసిసి చీఫ్గా సిడబ్ల్యూసి మెంబర్గా సేవలందించారు 1956లో ఒకసారి 1978 నుంచి 1984 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు 7 సార్లు ఎంపీగా గెలిచారు కాకా 1967లో మొదటిసారి ఆయన ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు 1971లో వరుసగా రెండోసారి ఎంపీ అయ్యారు 1973లో ఇందిరాగాంధీ క్యాబినెట్లో కేంద్ర కార్మిక పునరావాస శాఖ సహాయ మంత్రిగా తొలిసారి పదవి అందుకున్నారు అదే ఏడాది సరఫరాలు పునరావాస మంత్రిగా మారి 1977 వరకు కొనసాగారు కేంద్ర మంత్రిగా పౌర సరఫరాల ద్వారా పేదలకు నిత్య అవసరాలు అందించే పథకాన్ని విస్తృతంగా అమలు చేసిన ఘనత వెంకటస్వామిది ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చినా కాకా ఎంపీగా గెలిచి ప్రజల్లో తనకున్న పట్టును నిరూపించుకున్నారు తర్వాత ఇందిరాగాంధీ సూచనపై ఎమ్మెల్యేగా గెలిచి చెన్నారెడ్డి అంజయ్య మంత్రివర్గాల్లో కార్మిక పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు స్వతంత్రంగా పనిచేయనిస్తేనే మంత్రిగా ఉంటానని సీఎంలకు చెప్పగలిగేంత బలమైన నేతగా కాకా ఎదిగారు రాష్ట్ర మంత్రిగాను పౌర సరఫరాల వ్యవస్థను చురుగ్గా అమలు చేశారు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడిన పెద్ద కాంట్రాక్టర్లను కూడా అరెస్ట్ చేయించి కలకలం రేపారు ఇప్పుడు తమిళనాడులో అమలవుతున్న అమ్మ క్యాంటీన్ల కంటే చాలా ముందే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుతో పేదలకు భోజనం పెట్టే స్కీమ్ను అప్పట్లోనే కాకా అమలు చేశారు 1982లో తొలిసారి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా పార్టీని నడిపించారు కాకా వెంకటస్వామి 1989లోను ప్రభుత్వ వ్యతిరేకత మధ్య 4వ సారి ఎంపీగా గెలిచారు ఎస్సీలు ఎస్టీల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు
1991 ఎన్నికల్లోనూ ఐదోసారి ఎంపీ అయ్యారు. పివి నరసింహారావు కేబినెట్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. రెండేళ్లకే పివి కేబినెట్లో స్వతంత్ర హోదాతో టెక్స్టైల్ శాఖ మంత్రి అయ్యారు. 1995లో టెక్స్టైల్ శాఖకే పూర్తి స్థాయి కేబినెట్ హోదాతో మంత్రిగా పనిచేశారు కాక. అదే ఏడాది కార్మిక శాఖ కేబినెట్ మంత్రి అయ్యారు. పివి కేబినెట్లో మంత్రిగా చరిత్రాత్మక నిర్ణయాలను అమలు చేశారు కాక. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేయించి మహిళలకు 50% కోటా కల్పించారు. ప్రైవేట్ రంగంలో కార్మికులు రిటైర్మెంట్ తర్వాత రోడ్డున పడడాన్ని చూసి చెలించిపోయిన ఆయన వారి కోసం పెన్షన్ స్కీమ్ ఉండాలని పట్టుబట్టి చట్టం చేయించారు. ఆర్థిక సంస్కరణలు చురుగ్గా అమలవుతున్న సమయంలో ప్రభుత్వంపై భారం పడకుండా కోట్లాది కార్మికులకు సామాజిక భద్రత కల్పించిన ఘనత ఆయనదే. ఈ విధానం ప్రపంచంలోనే మొదటిసారి. అలాగే కోల్ మైన్స్ కార్మికుల కోసం కూడా ప్రత్యేకంగా పెన్షన్ పథకాన్ని అమలు చేయించారు కాక. ప్రభుత్వ రంగ సంస్థలు వరుసగా ప్రైవేటీకరణ అవుతున్న సమయంలో టెక్స్టైల్ మినిస్టర్గా వేలాది కాయిల పరిశ్రమల్ని కాపాడడానికి భారీ ప్యాకేజ్ ఇప్పించారు వెంకటస్వామి. దీంతో లక్షల మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారు. నష్టాల్లో కూరుకుపోయి దివాలా అంచుకు చేరిన సింగరేణి కంపెనీకి కూడా ఆర్థిక సాయం అందించి నిలబెట్టడంలో కాక కీలక పాత్ర పోషించారు. '96లోనూ ప్రభుత్వ వ్యతిరేకత మధ్య ఆరోసారి ఎంపీగా గెలిచారు కాక. 2002లో ఏఐసిసి ఎస్సీ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2004లో ఏడోసారి ఎంపీగా గెలిచారు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఉపనేతగా వ్యవహరించారు. ఇంధనం, నైతిక విలువలు, భారీ పరిశ్రమలు లాంటి పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. అనారోగ్యం కారణంగా 2009 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు కాక. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు కాక. ఇందిరాగాంధీకి నమ్మకమైన అనుచరుడిగా ఉన్నారు కాక. అభిప్రాయాల్ని ఇందిరా గౌరవించేవారు. 1970లో ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు కాంగ్రెస్ కి ఆఫీస్ కోసం అక్బర్ రోడ్డులో ఉన్న తన ఇంటిని అప్పగించారు. ఇప్పటి ఏఐసిసి కార్యాలయం అదే. జీవితాంతం పార్టీ నాయకత్వానికి విధేయుడిగానే ఉన్న కాక తెలంగాణ సాధన విషయంలో మాత్రం పార్టీని ప్రశ్నించడానికి వెనకాడలేదు. ఏఐసిసి సమావేశం జరిగిన ప్రతిసారి జై తెలంగాణ నినాదాలు చేసేవారు. తెలంగాణ నిర్ణయం తర్వాత సోనియాగాంధీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పారు కాక. తెలంగాణ సాధనతో పాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదన తెచ్చి దాన్ని సాకారం చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు సాగించారు కాక. 2009లో అప్పటి సీఎం వైఎస్తో కొట్లాడి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించటంలో కీలక పాత్ర పోషించారు. ఎంతో మంది నాయకులకు ఆదర్శంగా నిలిచిన కాకాను పార్టీలకు అతీతంగా నేతలు సలహాలు అడిగి తీసుకునేవారు. ఎంతో మంది నాయకులకు రాజకీయ పాఠాలు నేర్పించింది కాకానే. ఆయన వారసులుగా వచ్చిన వివేక్ ఎంపీగా, వినోద్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. పుట్టింది పేద కుటుంబం, కూలీగా బతికి నాయకుడిగా ఎదిగిన జీవితం. పేదల కష్టం తెలుసు, వాళ్ల ఆకలి తెలుసు. అందుకే గూడు లేని పేదల కోసం పోరాటమే ప్రారంభించారు కాకా వెంకటస్వామి. దేశంలోనే తొలిసారిగా గుడిసెల సంఘం స్థాపించారు. ఓవైపు పేదలు, మరోవైపు కార్మికుల కోసం జీవితాంతం రాజీలేని పోరాటం సాగించారు కాక. కోట్లాది మంది మర్చిపోలేని సేవలను అందించారు. పేదవాడిగా పుట్టి పేదల మనిషిగా నిలిచిపోయారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట, రాజేంద్రనగర్, నారాయణగూడ, చిక్కడబల్లి, బషీర్బాగ్, ఏరియా ఏదైనా సరే పేదల ఇళ్ళు అంటేనే ఊహించుకోవటం కష్టం. కాని వందల ఎకరాలు కొంతమంది గుప్పిట్లో పెట్టుకుని పేదలకు చోటు లేకుండా చేయటాన్ని సహించలేకపోయారు కాక వెంకటస్వామి.
అప్పుడే ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రంలో పేదలకు నీడ లేకపోవడంపై పోరాటం ప్రారంభించారు. పేదలకు కనీసం గూడు ఉండాలని ఆయన చేపట్టిన గుడిసెల పోరాటం చివరికి గడ్డం వెంకటస్వామిని గుడిసెల వెంకటస్వామిగా మార్చేసింది. పేదల మనిషిగా ప్రేమగా పిలుచుకునే కాకాగా నిలబెట్టింది. నిజాం పాలన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో అప్పుడే ప్రజాస్వామిక పాలన మొదలైంది. పేదల ఉపాధి కోసం లక్షలాదిగా రాజధాని బాట పట్టారు. ఏ ఆధారం లేని వాళ్లు ఖాళీగా ఉన్న స్థలాల్లో పాకలు వేసుకున్నారు. పాలన మారడం తప్ప అప్పటికి వందలాది ఎకరాలు కొంతమంది భూస్వాములు పెద్దల చేతుల్లోనే ఉండిపోయాయి. అవన్నీ వాళ్లు కష్టపడిన సంపాదించిన ఆస్తులు కూడా కాదు. ఆ భూముల్ని సొమ్ము చేసుకోవటం కోసం అమ్ముకోవాలనుకున్న వారికి వాటిలో ఉన్న పేదలు అడ్డంకిగా మారారు. దీంతో బలవంతంగా గూండాలతో ఖాళీ చేయించేవారు. ప్రభుత్వ భూములైతే ఏకంగా పోలీసులే వచ్చేవాళ్లు. అలాంటి సంఘటనలు తన దృష్టికి రావడంతో పేదల కష్టాలు చూసి చెలించిపోయారు కాక. వాళ్లకు అండగా నిలబడ్డారు. అనేక మంది భూస్వాములతో మాట్లాడి కొంత భూమిని పేదలకు ఇచ్చి మరికొంత వెనక్కి తీసుకునేలా ఒప్పించారు. అలా వందలు వేలు కాదు లక్షలాది మంది పేదలకు శాశ్వతంగా గూడు దొరికింది. ఇలాంటి సంఘటనల్లో అనేక సార్లు అరెస్ట్ కావటం, దెబ్బతినటం, చంపేస్తామన్న బెదిరింపులను కూడా ఎదుర్కొన్నారు కాక. పేదలకు దేవుడిగా మారిన కాక ఒక్క పిలుపిస్తే లక్షలాది మంది వచ్చేవారు. అంతులేని ప్రజాభిమానంతోనే నాయకుడిగా ఎదిగారు కాక. పేదల గుడిసెల కోసమే జాతీయ స్థాయిలో తొలిసారిగా హట్స్ యూనియన్ స్థాపించారు. అలాగే రిక్షా కార్మికుల కోసం కూడా పోరాటాలు చేశారు. అధికార పార్టీలో ఉండి కూడా ఆయన చేసిన పోరాటాలకు ప్రభుత్వం స్పందించక తప్పని పరిస్థితి ఉండేది. అలా 75,000 మందికి పైగా పేదల కోసం ఆయన హైదరాబాదులో గుడిసెలు వేయించారు. పేదల కోసమే జీవితాంతం ఆలోచించిన కాక మంత్రిగా రేషన్ షాపుల విధానాన్ని విస్తృతంగా అమలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం హామీ ఇవ్వడాన్ని దశాబ్దం ముందే కాక చౌక ధరల విధానాన్ని అమలు చేశారు. అలాగే పేదల కోసం అన్నపూర్ణ క్యాంటీన్లను రాష్ట్రమంతా పెట్టించారు. పేదలతో పాటు కార్మికుల కోసం కూడా కాక రాజీలేని పోరాటాలు సాగించారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ నాయకుడిగా కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసి విజయాలు సాధించారు. ఒక దశలో ఆయన రాష్ట్రంలో ఏకంగా 100 కంపెనీలకు కార్మిక నేతగా ఎదిగారు. ఆల్విన్ కంపెనీ, ఐడిపిఎల్, హైదరాబాద్ ఆస్బెస్టాస్ లాంటి అనేక కంపెనీల్లో కార్మికుల వేతనాలు పెరగడం, సౌకర్యాలు కల్పించడంలో ఆయన ముందుండి పోరాడారు. కార్మిక నాయకుడిగానే కాదు, కేంద్రంలో, రాష్ట్రంలో కార్మిక మంత్రిగా కూడా చరిత్రాత్మకమైన నిర్ణయాలతో చిరస్థాయిగా నిలిచిపోయారు వెంకటస్వామి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆల్విన్ కంపెనీలో ఓ రిటైర్డ్ కార్మికుడు చేయి చాచి అడుక్కోవడం చూసి చెలించిపోయారు. జీవితాంతం కంపెనీకి శక్తిని ధారపోసిన ప్రైవేటు కార్మికులు రిటైర్ అయ్యాక రోడ్డున పడకుండా ఏదైనా చేయాలనుకున్నారు. పిఎఫ్ కోసం దాచుకునే నిధుల నుంచే వారికి పెన్షన్ సౌకర్యం కల్పించవచ్చని ప్రతిపాదించారు. ఇది సాధ్యం కాదని నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ భావించిన నిపుణులతో కమిటీ వేసి మరీ సాధ్యమేనని నిరూపించారు వెంకటస్వామి. చివరికి దగ్గరుండి బిల్లు తయారు చేయించి చట్టం చేశారు. ఈ చట్టం వల్లే దేశవ్యాప్తంగా కోట్ల మంది కార్మికులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందుకుంటున్నారు. కాక ఆలోచన స్ఫూర్తితోనే కనీసం 1,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అది ఆమోదం పొంది ఇప్పుడు అమల్లోకి కూడా వచ్చింది. కాక తెచ్చిన స్కీమ్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. మన దేశంలో కమ్యూనిస్టులు మద్దతివ్వకపోయినా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వెంకటస్వామిని ఆహ్వానించి మరీ
వివరాలు అడిగి తెలుసుకుంది. అలాగే సింగరేణి కార్మికుల కోసం కూడా ప్రత్యేకంగా పెన్షన్ స్కీములు అమలు చేయించారు. కేంద్ర మంత్రిగాను కార్మిక రంగానికి మరిచిపోలేని సేవలు అందించారు కాక. టెక్స్టైల్ మంత్రిగా ఆయన అందించిన సహాయ ప్యాకేజీతో లక్షలాది మంది కార్మికుల ఉద్యోగాలు నిలబడ్డాయి. దివాళా దిశగా సాగుతున్న సింగరేణిని కాపాడడం కోసం చొరవ తీసుకుని 400 కోట్ల లోన్ ఇప్పించారు కాక. దీంతో కంపెనీ నిలదొక్కుకొని లాభాల్లోకి వచ్చింది. లక్షలాది కార్మికుల జీవితాలకు భద్రత దొరికింది. పేదల కోసం కార్మికుల కోసం నాయకుడిగా మంత్రిగా కాక చేసినన్ని పోరాటాల్ని స్వాతంత్ర్యం వచ్చాక మరొక లీడర్ చేయలేకపోయారు. ఆయన చేసిన సేవలకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదన్నది మాత్రం వాస్తవం. దశాబ్దాల ఆకాంక్ష, ఎడతెగని పోరాటం, అంతులేని ప్రయత్నం, తెలంగాణ కోసం కాకా వెంకటస్వామి చేసిన కృషి చివరికి సాకారమైంది. ప్రజా ఉద్యమానికి తగిన న్యాయం జరిగింది. అనారోగ్యంతో పోరాడుతూ కూడా తెలంగాణ చూసేదాకా బతికే ఉంటానన్న కాకా మాట నిలబెట్టుకున్నారు. గుండె నిండా ఆనందంతో తెలంగాణ రాష్ట్రాన్ని చూశారు. అంతకంటే ముందు సొంత పార్టీలో ఆయన వినిపించిన తెలంగాణ గళాన్ని ఎవరూ మర్చిపోలేరు. తెలంగాణ నా స్వప్నం, వస్తుందా రాదా అనుకున్నా. అందరూ కష్టపడినందుకే తెలంగాణ కల నెరవేరింది. తెలంగాణ సాకారమైన క్షణంలో కాక మనసులోంచి వచ్చిన మాటలివి. సాయుధ పోరాటం నుంచి చరిత్రాత్మక క్షణం దాకా తెలంగాణ కష్టాలు, నష్టాలు, ఆశలు, ఆకాంక్షలు అన్నీ తెలిసిన రాజకీయ కురువృద్ధుడి గుండెలోతుల్లోంచి వచ్చిన మాటలివి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో పదే పదే జై తెలంగాణ నినాదాలు చేసిన దేశంలోనే మోస్ట్ సీనియర్ నేత, సమకాలీన రాజకీయాల్లో దళిత దిగ్గజమైన కాక ఆనంద క్షణాలివి. అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రత్యక్ష సాక్షి, కీలక పాత్రధారి ఇద్దరు కాక వెంకటస్వామి. సాయుధ పోరాటంలో కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొంటూనే దెబ్బకు దెబ్బ తీయడానికి సిద్ధమైన పోరాట యోధుడు ఆయన. 20 ఏళ్లు కూడా నిండని వయసులోనే సీనియర్లతో కలిసి చురుగ్గా పోరాడుతూ జైలుకు వెళ్లిన చరిత్ర ఆయనది. ఆయన జైల్లో ఉన్నప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. చివరికి సైనిక చర్యతో హైదరాబాద్ దేశంలో విలీనమైంది. హైదరాబాద్ స్టేట్లో బూర్గుల రామకృష్ణారావు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికేతరుల పెత్తనానికి వ్యతిరేకంగా గైర్ ముల్కీ ఉద్యమం మొదలైంది. అందులో కాక చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత మెజారిటీ తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నా హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రం విలీనం జరిగింది. కొన్నేళ్లలోనే విలీనం వల్ల తెలంగాణకు అన్యాయమే జరిగిందని అందరికీ అర్థమైపోయింది. దీనికి వ్యతిరేకంగా 1969 ఉద్యమం పురుడు పోసుకుంది. ఇందులో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థుల్ని పిట్టల్లా కాల్చి చంపడంతో ఎంపీగా ఉన్న కాక ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఇందిరాగాంధీతో మంచి సాన్నిహిత్యం ఉన్నా తెలంగాణ ఆకాంక్ష కోసం పార్టీ నుంచి బయటికొచ్చారు. విద్యార్థులకు అండగా నిలిచారు. ముషిరాబాద్ జైలు దగ్గర జరిగిన కాల్పుల్లో బుల్లెట్ దెబ్బతిని తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి నుంచి ఎంపీగా గెలిచారు కాక. ఆ ఎన్నికల్లో కేంద్రంలో హంగు వస్తే తెలంగాణ ఇచ్చే కండిషన్తో కాంగ్రెస్కు మద్దతివ్వచ్చని టీపీఎస్ భావించింది. కానీ కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ రావడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో టీపీఎస్ కాంగ్రెస్లో విలీనమైంది. అయినా పార్టీలోనే ఉండి తెలంగాణ కోసం ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. నిజానికి చొక్కారావు, కాకా లాంటి వాళ్ల ప్రయత్నాలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇందిర గుర్తించారు. అప్పట్లోనే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ఇందిర సిద్ధమైన కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి లీడర్ల ఒత్తిడితో నిర్ణయం తీసుకోలేకపోయారని చెప్తారు. తర్వాత కాలంలోనూ కాంగ్రెస్లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ వచ్చిన ఏకైక నాయకుడు కాకానే. సిడబ్ల్యూసి భేటీ జరుగుతూ ఉంటే
కాక జై తెలంగాణ అనడం గ్యారెంటీ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రయత్నాలతోనే రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్ఆర్సీ ఏర్పాటు చేయాలన్న మొదట్లో సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సాధన దిశగా ఇదో అడుగు. అలాగే తెలంగాణ లక్ష్యంతో ఢిల్లీకి ఎవరొచ్చినా అండగా నిలిచి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. తెలంగాణ సాధన లక్ష్యంతో కేసీఆర్ టిఆర్ఎస్ స్థాపించిన తర్వాత 2004లో ఎన్నికలు వచ్చాయి. అప్పట్లో ఓట్లు చెలిపోకుండా కాంగ్రెస్తో దోస్తీ మేలని భావించారు కేసీఆర్. అందుకు స్వయంగా కాకా ఇంటికొచ్చి పొత్తు కుదర్చాలని కోరారు. తెలంగాణ సెంటిమెంట్ బలం తెలియాలంటే ఓట్ల చీలికను ఆపాలని భావించిన కాకా సోనియాకు పరిస్థితి వివరించి పొత్తుకు ఒప్పించారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. తర్వాత వైఎస్ సీమాంధ్ర నేతల ఒత్తిళ్ల వల్ల తెలంగాణ ఆలస్యమైన చివరికి 10 ఏళ్ల నాటి హామీతోనే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. కల నిజం చేసుకున్న కాక తెలంగాణను చూస్తానన్న మాట కూడా నిలబెట్టుకున్నారు. సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ వచ్చిందని చెప్పే కాక అమరుల త్యాగాన్ని మరిచిపోవద్దని చెప్తారు. తెలంగాణ సాధనలోనే కాదు, ఇక్కడి పరిశ్రమల్ని కాపాడడానికి లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తును నిలబెట్టడానికి కాకా జీవితాంతం కృషి చేశారు. 1990లో దివాలా అంచుకు చేరిన సింగరేణి కంపెనీకి 400 కోట్ల రుణం ఇప్పించి నిలదొక్కుకోవడానికి అండగా నిలిచారు. కోల్ మైన్స్ కార్మికుల కోసమే ప్రత్యేకంగా పెన్షన్ స్కీమ్ను అమలు చేశారు. కార్మికులకు దూరంగా హైదరాబాద్లో ఉన్న కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని గోదావరి ఖనికి మార్పించారు. రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ను తిరిగి తెరిపించడానికి చివరి వరకు ప్రయత్నాలు సాగించారు. కార్మికుల అవసరాల కోసం అప్పుల పాలు కాకుండా కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయించారు. తెలంగాణ కోసం జీవితాంతం కొట్లాడిన కాక ఇక్కడి రైతుల కష్టాలు చూసి గోదావరి నీటిని వినియోగించుకునే ప్రతిపాదన తెచ్చారు. అదే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. అది సాకారమైతే తెలంగాణలో చాలా ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. కాక ఒత్తిడితోనే వైఎస్ సర్కార్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. కానీ సొంత ప్రయోజనాల కోసం డిజైన్ను మార్చి బడ్జెట్ పెంచేయటంతో ఆ ప్రాజెక్ట్ కలగానే మిగిలిపోయింది.